Rasta Vyaptanga Corporation Nagarapalaka Samstalo Athyadika Sthanallo Gelup Sadinchadampai YSRCP Srenlu Anandamlo Munigipoyaru. Turpu Godavari Jilla Samarlakota Mandalam Navara Gramamlo YSRCP Nayakudu Tatikonda Jeevaratnam Adhvaryamlo Vijayotsava Vedukalu Ghananga Jarigayi. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ సామర్లకోట మండల అధ్యక్షుడు తాటికొండ అచ్చిరాజు విచ్చేసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో సామర్లకోట పెద్దాపురం మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వైసీపీ నాయకుడు తాటికొండ రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రచారం చేయకపోయినా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం హర్షణీయమన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ప్రచారం చేసినా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలస్వామి, దేవస్థానం చైర్మన్ కేశవరపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సెలబ్రేషన్ కారణం వైఎస్ఆర్ జగన్ రాష్ట్రంలో కిన్షిప్ చేసింది. మా టోటల్ మొత్తం అంతా వైఎస్ఆర్ దగ్గరికి కాబట్టి అందుకు మా దొరబాబు గారు సామర్లకోట పెద్దాపురం కూడా విపరీతంగా శ్రమించి ఆ రెండు నెగ్గించుకుని గ్రీన్షిప్ చేయడం వల్ల నాకు మహా గొప్పగా ఆయన అందరం మెచ్చుకుంటూ ఆయనకి స్వాగతం పలకడం కోసం మేము ఈ కార్యక్రమం పెట్టాం. జగన్ గారితో పాటు దొరబాబు గారు కూడా ఉండి ఈ కార్యక్రమం ఈ మా ఈ కాన్సెన్స్ని చాలా డెవలప్ చేశాడు. ఇంకా శాస్త్రం ఆశించి ప్రజలు కూడా క్లీన్ చిట్ చేసి 90% ఓట్లు వేశారు కాబట్టి ఈ అందరం జయ ఉత్సవం ఈ ఉత్సవాన్ని మేము ప్రజలను జరుపుకుంటున్నాం కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నాం. నా పేరు తాటికొండ వెంకటరాజు, రాజా అని పిలుస్తారు. అయితే ఈరోజు జరిగిన మన మున్సిపాలిటీ ఎలక్షన్లో పూర మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేసేయడం కూడా మన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జగన్ గారు చేశారో దానివల్ల జనాలు కూడా చాలా ఇదిగా పెద్ద ఎత్తునానికి ఘన స్వాగతం పలుకుంటూ ప్రతి చోట కూడా మొత్తం టోటల్లో 72, 73 వరకు మున్సిపాలిటీ మనం గెలుచుకున్నాం. దానివల్ల గల రాష్ట్ర ప్రధాని గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతాం, పార్టీ తరఫునే ధన్యవాదాలు తరపు తెలుపుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నది, నాకు 14 సంవత్సరాలు సీఎం అనుభవం ఉంది, 15 సంవత్సరాలు ఆ అనుభవం ఉంది, ఈ అనుభవం ఉంది అన్నాడు. ఆయన అబ్బాయి గారు ఉన్నారు లోకేష్ బాబు గారు, ఆయన కూడా ఎక్కడెక్కడ తిరగాలో ఎక్కడ తిరగకూడదు అన్నీ తిరిగి అన్నీ చెప్పినా కూడా జనాలు ఎవ్వరూ కూడా వాళ్ళ మాటలని విశ్వసించలేదు. విశ్వసించకుండా కూడా జగన్ గారు అయితే ప్రజల మీద నాకు నమ్మకం ఉన్నది, నేను తిరిగివలసిన పని లేదు, ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తుంది అని క్లియర్గా చెప్పిన దాన్ని ప్రజలు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అత్యధిక మెజార్టీతోటి చాలా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. దాని అందరికీ ధన్యవాదాలు.